తెలంగాణలో బీజేపీ కొత్త ప్రయోగం చేయబోతోందా వేరే రాష్ట్రాల్లోని సక్సెస్ ఫార్ములాను ఈసారి ఇక్కడ అమలు చేయబోతోందా ఇన్నాళ్ళు ఢిల్లీకి పరిమితమైన నేతలంతా ఈసారి గల్లీలో చెమటో చకతప్పదా ఎంత పెద్దవారికైనా ఈ విషయంలో మినహాయింపలేదని అగ్రనాయకత్వం తేల్చేసిందా ఇంతకీ ఏంటి ఆ ఫార్ములా ఎందుకంత స్పెషల్ గడిచిన నాలుగైదేళ్లలో వివిధ పార్టీల నుంచి తెలంగాణ బీజేపీలో చేరారు పలువురు నాయకులు అందులో మాజీ ఎంపీలున్నారు ఈసారి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న వారు ఉన్నారు అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసేసుకుంటున్నారు కొంతమంది రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నా మోడీ ఇమేజ్ తో లోక్సభ ఎన్నికల్లో తేలిగ్గా గెలవచ్చన్నది వారందరి ఆలోచనట అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభకు తేడా ఉంటుందని కైతే రిస్క్ తక్కువ అనుకుంటూ ఎక్కువ మంది అటే మొగ్గు చూపుతున్నారట కానీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరాలన్న పట్టుదలతో పావులు కదుపుతోంది బీజేపీ నాయకత్వం అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయమని చెబుతోంది మాటలైతే చెబుతున్నారు కానీ మెజార్టీ అసెంబ్లీ సీట్లలో ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు లేరు అన్నది వాస్తవం ఇతర పార్టీల నుంచి తీసుకురావాలనుకుంటున్నా పెద్దగా వర్కౌట్ కావడం లేదట పైగా పార్టీలు ఎమ్మెల్యే అభ్యర్థుల కన్నా ఎంపీ అభ్యర్థులే ఎక్కువన టాక్ నడుస్తోంది లోక్సభ ఎన్నికల కన్నా ముందే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయి గనక ముందైతే అందరూ అసెంబ్లీకి పోటీ చేయండి తర్వాత సంగతి తర్వాత చూద్దాం అంటోందట బీజేపీ నాయకత్వం దీంతో ఈసారి విజయశాంతి జితేందర్ రెడ్డి కొండ విశ్వేశ్వర్ రెడ్డి బూరా నరసై గౌడ్ లాంటి నేతలంతా శాసనసభ బరిలో ఉంటుందని అంటున్నారు హైకమాండ్ ఆలోచన ఇదేనని చెప్తున్నాయి పార్టీ వర్గాలు తెలంగాణలో బీజేపీకి నలుగురు లోక్సభ సభ్యులున్నారు ఆ నలుగురు కూడా అసెంబ్లీ బరిలో ఉంటారని అంటున్నారు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలను కేంద్ర మంత్రులను పోటీకి దింపింది కమలదళం ఇటీవల త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేంద్ర మంత్రి పోటీ చేశారు తెలంగాణ అందుకు అతీతమేమీ కాదని పార్టీకి సానుకూల వాతావరణం రావాలి అంటే పెద్ద తలకాయల అసెంబ్లీకి పోటీ చెయ్యాల్సిందే అన్న అభిప్రాయం బలంగా ఉంది కాబట్టి ఈసారి తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది